శుభం వ్యాతు శ్రీ గురుభ్యో నమః. కుంభరాశి వారికి నవంబర్ 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. కుంభరాశికి ముందు చూస్తే కుజుడు, వెనక చూస్తే శనిశ్వరుడు. ఇది యాజ్ ఇట్ ఈజ్గా ఉన్న సమస్య వాళ్ళకి. కానీ చతుర్థంలో మళ్ళీ చూస్తే రాహు, ఇది తల్లిగారి యొక్క సమస్య. అలాగే అష్టంలో శుక్రుడు నీచబడి ఉన్నాడు, ఆరోగ్యానికి సంబంధించిన ఆయుష్ సంబంధించిన సమస్య. భాగ్యంలో రవి నీచబడి ఉన్నాడు, అదో రకమైన సమస్య. లాభ్యంలో చూస్తే కేతు ఉన్నాడు, లాభంలో చూస్తే గురుడు ఉన్నాడు. శని 12లో అలా వెయిట్ చేస్తున్నాడు, ఏళ్ళ శని ఇప్పుడే కనెక్ట్ అయి ఉన్నాడు కాబట్టి. సో ఏ రకంగా చూస్తే పద్మవ్యూహంలో ఉన్నట్టుగా ఉంటుంది వాళ్ళకి. అదేంటి, యుక్త వయసులో ఉన్న వాళ్ళకి, మధ్య వయసులో ఉన్న వాళ్ళ గురించి నేను మాట్లాడుతాను. అది కాదు, 60 దాటిన వాళ్ళ గురించి నేను మాట్లాడను ఇక్కడ. ఎందుకంటే 60 దాటిన వాళ్ళకు దేని ప్రయత్నాలు చేయరు, రిటైర్మెంట్ లైఫ్ కాబట్టి. ఏది వస్తే అది వచ్చింది, వాళ్ళకి వేరే రకమైన సమస్యలు ఉంటాయి. కొడుకు సరిగ్గా అనగ ఏదో కొడుకు చేత మాట్లాడడం ఇలాంటివేవో జరుగుతుంటాయి, వాళ్ళ మానసిక ఒత్తిడి వస్తుంటాయి. సో అది పెద్ద లెక్కలోకి తీసుకోవట్లేదు. మనం తీసుకుంటుందంటే యుక్త వయసులో ఉన్నవాళ్ళు, చదువుకున్న విద్యార్థులు, అదేవిధంగా చిన్న వయసులో ఉన్నవాళ్ళు, వీళ్ళందరికీ ఏంటి అవుతుందంటే ఈ యొక్క ముందు కుజుడు వెనక శని కూర్చోవడం అనేది ఒక దోషం ఉంటుంది. ఎలా చూస్తే పద్మవ్యూహంలో ఉన్నట్టుగానే ఉంటుంది కాబట్టి వీళ్ళు మెయిన్గా మనస్సంకల్ప సిద్ధిరస్తూ, మనసులో ఏ సంకల్పం అనుకుంటున్నారో ఆ సంకల్పాన్ని సిద్ధి పొందాలంటే వాళ్ళ నిర్ణయాన్ని ఫైనల్గా అనుకుంటే ఆ నిర్ణయంలో ముందుకు వెళ్ళిపోవడం ప్రయత్నించాలి. ముందున్న అన్నదమ్ముడు చెప్దాం అనుకుంటే అక్కడ ఒక నష్టం జరుగుతుంది. వెనకున్న సపోర్ట్ చేసే పెద్దవాళ్ళకి చెప్దామంటే అక్కడ శనీశ్వరుడు ఉన్నాడు కదా అని చెప్దాం అనుకుంటే అక్కడ కూడా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. మీ నిర్ణయాన్ని పూర్తిగా మారిపోతుంది. మీరు మంచి నిర్ణయమా చెడు నిర్ణయం అది వేరే సంగతి. ఈ 15 రోజుల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం పడుతుంది. ఎస్పెషల్లీ రాజకీయ నాయకులు వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు కరెక్ట్గా కాదా అన్నది వాడు తీసుకున్న నిర్ణయం వాడి వరకు ఉంచుకుని అది ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నించాలి తప్ప ఆ నిర్ణయాన్ని 10 మందికి స్ప్రెడ్ చేసి ఇలా చేస్తే బాగుంటుందేమో అనే భావంతో స్ప్రెడ్గా చేస్తే మాత్రం మొత్తం నిర్ణయం అంతా పాడైపోతుంది. దాన్ని నష్టపోయేది మీరే అని చెప్పడానికి అవకాశం ఉంది ఇక్కడ బాగా. అలాగే చతుర్థంలో చూస్తే రాహు ప్రభావం కనిపిస్తుంది కాబట్టి చతుర్థం అంటే ఇల్లు, వాకిలి, వాహనం, తల్లి, విద్య. సో మన విద్య అడుగుని చదువుకున్న విద్య సంబంధించిన పనులు జరగనీయకుండా, అలాగే తల్లిగారికి అనారోగ్యం వల్ల మనం ఆడవాళ్ళు ఆడపక్క తిరగడము, అలాగే మనం తీసుకుంటే కుటుంబం, ఇల్లు, వాకిలి, వాహనం. ఇప్పుడు మనకు చూసుకున్న వాహనంలో కొన్ని రిపేర్స్ రావడము, అలాగే ఇంట్లో చూసుకునేసరికి మనకు ఎప్పుడు పూర్వాశ్రంలో మన కోసం ఏర్పాటు చేసిన ప్లాట్ కానీ ఫ్లాట్ కానీ ఏదైతే ఉందో అది ఏదో లీగల్ ఇష్యూస్తో ప్రాబ్లంతో ఉండడము, ఇవన్నీ మనకు బాగా కనిపిస్తున్నాయి కాబట్టి వీలైనంత వరకు నిదానమే ప్రధానం అనుకుంటూ జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని వెళ్ళగలిగితే 15 రోజులు కొంచెం జాగ్రత్తగా వెళ్ళగలిగితే సక్సెస్ ఉంటుంది. తర్వాత వాళ్ళకంటే గురుదృష్టి రాహు మీద పడింది కాబట్టి కొంచెం రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి ఆ రాహు అక్కడ ఉన్నప్పటికీ కూడా కొంచెం రిలాక్సేషన్ వస్తుంది కాబట్టి కొంచెం ప్లాన్ గైడెన్స్ తీసుకుని ముందుకెళ్ళడానికి ప్రయత్నించండి. డెఫినెట్గా మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్గా ఇది అవుతుంది. అలాగే మంత్ర విషయానికి వచ్చినప్పుడు కూడా గురు మంత్ర సాధన చేసుకుంటూ వెళ్ళండి. డెఫినెట్గా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుందని చెప్పగలుగుతాను. శుభం వియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.